हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू एमडी टीवी वेज फूड चैनल मन चैनल लो पालक पनीर ला चेयालो चूसेद्दाम अलागे फर्स्ट टाइम गनुक मा वीडियो चूसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि एमडी टीवी वेज फूड चैनल नि इप्पुडु प्रिपेयर वीडियो चूसेद्दाम मुंदुगा पालक कूर तीसुकोनि दानिकि कोंचेम काडलु मनकि मंदंगा उन्नवैते लावुगा कट चेसि पक्कन पेट्टेसुकोंडि ఆకుల వరకు ఇలా నీటిగా ఆల్్రెడీ కడిగేశాను నేను కడిగిన తర్వాత ఇలా కొంచెం ముదురుగా ఉన్న కాడలు పక్కన పెట్టేసుకొని ఆల్్రెడీ స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టేశాను అవి హీట్ అవ్వాయి బాగా వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర దాంట్లో వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఒక 5 నిమిషస్ హై ఫ్లేమ్లో పెట్టేసి మరి ఎక్కువ సేపు ఉడికించొద్దు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించేసి దాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం ఇంకా చూసారు కదా ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా స్మూత్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు వేసేసుకొని అది లైట్‌గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు తర్వాత మనం ఒక పన్నీర్ తీసుకొని అది కట్ చేసుకొని చిన్న 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 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో పేస్ట్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక గ్లాస్ టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని లైట్ గా ఉడికించేసుకోవాలి అలాగే దీంట్లో ఒక టేస్ట్ కి సరిపడా salt అలాగే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నా ఆల్్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇది కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి కావాలంటే దీన్ని మీరు బట్టర్ లో గాని నెయ్యి లో గాని ఆయిల్ లో గాని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఎలా వేసినా బాగుంటుంది దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం మనం ఆ తర్వాత మనం కొంచెం క్రీమ్ వేసేసుకొని పక్కన పెట్టేసి దీంట్లోకి మనం ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసేసుకొని మనకు ఎంత కావాలంత వేసేసుకొని టేస్ట్ కి సరిపడా salt అనేది యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రెగ్యులర్ గా మనం పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం ఇలా చపాతీలు మడత వేసుకొని చేసుకుంటే సాఫ్ట్ గా వస్తాయి మనం చేసేది చూసారు కదా కొంచెం పెద్ద ఉండ తీసుకొని ఏంటిది వేన్ ఇలా కొంచెం వెడల్పుగా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన పొడి పిండి వేసి ఇలా వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ చపాతీ ఇలా వేసుకొని కాల్ చేసుకోవడం ఇంకా సేమ్ అన్ని అని బాగా పొంగుతాయి అన్నమాట చపాతీ చాలా సాఫ్ట్ గా వస్తాయి అమ్మా ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోవడమే చూసారు కదా అన్ని చపాతీలు ఇలాగే చేసేసుకున్నా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఓకేనా థాంక్యూ సో మచ్